నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీధర్. నేను ఇక్కడ ఎస్ఎల్జీ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. సో ద కామన్ సిమ్టమ్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎట్లా బయటపడుతుంది బ్రెస్ట్ క్యాన్సర్? అందరూ అనుకుంటారు క్యాన్సర్ ఉండాలంటే పెయిన్ ఉండాలి, పెయిన్ ఉంటేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడుతుందని, కానీ అది తప్పు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఆడవాళ్ళలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రెస్ట్కి ఏదన్నా షేప్లో అయినా లేకపోతే సైజ్లో అయినా ఏదన్నా తేడా అనిపిస్తే, ఎస్పెషలీ ఒక సైకిల్కి రెండో సైకిల్కి కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే లేట్ స్టేజెస్లో కొద్దిగా నొప్పి కూడా ఉండొచ్చు. అండ్ మోస్ట్ కామన్లీ ఏంటంటే ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు లేకపోతే బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళు ఒకవేళ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక లంప్ అన్నారు, అంటే లంప్ అంటే ఒక చిన్న కణంలాగా తగులుతుంది అనమాట. అలాంటప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ సస్పెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎనీ ఏజ్ గ్రూప్, వెదర్ ఇట్ ఇస్ అ స్మాల్ చైల్డ్, మిడిల్ ఏజ్డ్ ఆర్ ఈవెన్ ఎల్డర్లీ లేడీ, ఎనీ ఏజ్ గ్రూప్లో ఒక బ్రెస్ట్ లంప్ మీకు అనిపిస్తే డెఫినెట్గా దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి, దాని క్లినిషియన్ దగ్గరికి రావాలి. అండ్ జనరల్గా ఏదన్నా క్యాన్సర్ సర్జనో లేదంటే మెడికల్ ఆంకాలజీ దగ్గర కన్నా వచ్చి చూపించగలగాలన్నమాట. వన్స్ అట్లాంటి లంప్ ఏదైనా బయట మనకి తెలిస్తే అప్పుడు దాని తర్వాత క్లినిషియన్ ఏం చేస్తాడు? జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే ముక్క పరీక్ష చేయాలండి. ఎనీ క్యాన్సర్ బాడీలో ఉన్నది మనకి కన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని ఒక టిష్యూ బయాప్సీ చేయాలి. సాధారణంగా జనాలకి ఏమి డౌట్ ఉంటుందంటే అదేంటి సార్, మీరు దాంట్లో ఒక చిన్న సూది పెడతారు, ఆ సూది పెడితే అది స్ప్రెడ్ అవ్వదా, దాన్ని ఊరికే కదిలిస్తే మళ్ళీ అది వేరే చోట్ల అక్కడ బాడీలో వేరే భాగాలకి స్ప్రెడ్ అవుతుందా లేదా అని డౌట్ ఉంటుందన్నమాట. దట్ హ్యాస్ టు బి డెఫినెట్లీ కండెమ్డ్. అలా ఏమీ అవ్వదు. అండ్ ఆ టిష్యూ డయాగ్నోసిస్ లేకుండా అసలు మనం క్యాన్సర్ ప్రూవే చేయలేమన్నమాట. సో ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వస్తే దానికి ఫస్ట్ డాక్టర్ చేసేది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్, మొత్తం ఆ బ్రెస్ట్ కానీ లేకపోతే చంకలో కానీ లేకపోతే మెడలో కానీ ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా, ఒకవేళ స్కిన్లో ఏదైనా చేంజెస్ ఉందా, లేకపోతే ఆ బ్రెస్ట్ నుంచి ఏదైనా బ్లీడింగ్ లాగా లేకపోతే డిశ్చార్జ్ లాగా ఏదైనా ఉందా లేదా ఆయన నిరూపిస్తారు. వన్స్ దట్ ఈస్ దేర్ దాని తర్వాత ఇమేజింగ్ అంటారు. సో బ్రెస్ట్కి మనకి చెస్ట్ ఛాతికి లేకపోతే ఎముకలకి చేసేది కామన్ ఇన్వెస్టిగేషన్ ఏమంటారంటే దట్ ఈస్ ఎక్స్రే. అలాంటిది రొమ్ము కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది, దాన్ని అంటారు మ్యామోగ్రామ్. అందరూ వినుంటారు ఇవాళ రేపు మ్యామోగ్రామ్ అంటే. మ్యామోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్రే ఆఫ్ ది బ్రెస్ట్ అండ్ అట్ ఈస్ లైక్ డిజిటల్ మ్యామోగ్రామ్స్ అని ఇవాళ రేపు వచ్చినాయి. మన హాస్పిటల్లో కూడా అటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. మ్యామోగ్రామ్తో మనకి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ లాగా కనిపిస్తుంది బ్రెస్ట్లో. ఆ బ్రెస్ట్ది ఎక్కడ గడ్డ ఉంది, ఆ గడ్డ క్యాన్సర్ గడ్డనా లేకపోతే మామూలు గడ్డనా అని జనరల్గా 80% 70% సెన్సిటివిటీతో చెప్పగలుగుతుంది. వన్స్ ఆ మ్యామోగ్రామ్ అండ్ అలాంగ్ విత్ దట్ కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ కూడా చేస్తే అప్పుడు నెక్స్ట్ దాన్ని గైడెన్స్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకుంటూ మళ్ళీ బయాప్సీ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యుఎస్జీ గైడెడ్ లేదంటే మ్యామోగ్రఫికలీ గైడెడ్ బై కోర్ బయాప్సీ. ఆ బయాప్సీతో మనకి క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యింది. వన్స్ ఆ డయాగ్నోస్ అయినాక మనం జనరల్గా దాన్ని స్టేజ్ చేయగలుగుతాం. సాధారణంగా అందరికీ తెలుసు, ఈవెన్ లే పీపుల్ కూడా అర్థమవుతుంది దట్ క్యాన్సర్స్ 4 స్టేజెస్లో ఉంటాయి. అండ్ జనరల్గా 1st 2nd స్టేజ్ అంటే క్యూరేటివ్ స్టేజ్, 3rd స్టేజ్ అంటే కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్, అండ్ 4th స్టేజ్ అంటే చాలా ముందు దాటిపోయిన స్టేజ్. కానీ అన్ని రకాల క్యాన్సర్లు అట్లా ఉండవు. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆల్ 4 స్టేజెస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దాని గురించి భయపడుతూ దానికోసం డిలే చేయడం మాత్రం చేయకూడదు.